హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వెజ్ మోమోస్. ఇవి నేపాల్ సిక్కిం సైడు చాలా ఫేమస్ ఫుడ్ అండి. వీటిని మనం కూడా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. స్టఫింగ్ కోసం క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే క్యారెట్ని గ్రేట్ చేసుకుని హాఫ్ కప్ తీసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పీసెస్, అల్లం వెల్లుల్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఆ తర్వాత ఉల్లికాడల్ని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక 1 కప్ మైదా ఫ్లోర్ తీసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి వేసుకోండి. ఆ మైదా పిండి వేసుకున్న తర్వాత అలాగే దానిలో రుచికి సరిపడ సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, అలా కొంచెం వేసుకోండి. దానిలో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోండి, సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి. ఇలాగా కలుపుకొని అందులోనే పెట్టేసి పైన మూత కూడా పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అనేది పెట్టుకోండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, అది కూడా అందులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా తర్వాత ఇలా పచ్చిమిర్చి పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి, ఒక 1 మినిట్ వరకు. ఆ తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజ్, దాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం చక్కగా కుక్ చేసుకోండి. ఒక 2-3 సార్లు అలా అలా కలిపేసుకొని పైన లిడ్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి. తర్వాత లిడ్ తీసేసి ఒకసారి కలుపుకోండి. చూసారా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోవాలి. ఒకసారి వేసుకొని అలా కలిపేసుకోండి అది కలిసేంత వరకు. తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసేసుకోండి. దీంట్లో కారం అనేది మనం ఏమి యూజ్ చేయం, ఓన్లీ పచ్చిమిర్చి ఈ మిరియాల పొడి అంతే అండి. తర్వాత లాస్ట్లో ఇలా ఉల్లికాడలు కూడా వేసుకొని అన్నీ ఒకసారి అలా కలిపేసుకోండి కలిసేలాగా. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిపోవాలి, అందుకని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. తర్వాత ఏదైనా ఒక రౌండ్గా ఉండే ఏదైనా క్యాప్ కానీ ఇలా ఏదైనా మూత కానీ యూజ్ చేసుకొని రౌండ్గా వచ్చేలాగా ఆ షేప్లో ఆ సైజులో ఉండాలి. సో అలాగా చేసుకోండి. ఇలాగా మీకు ఎన్ని అయితే మోమోస్ కావాలో అన్నీ ఈ షేప్లో చేసుకోవాలి. పలుచగా ఒత్తుకోవాలండి, ముఖ్యంగా బాగా మందంగా కాకుండా పలుచగా ఉండాలి. తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్, దాన్ని 1 స్పూన్ కానీ 1.5 అలా పెట్టేసుకోవాలి, మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టేసుకొని ఇలా నేను చూపించినట్లుగా రిమైనింగ్ పార్ట్ మొత్తాన్ని జిగ్జాగ్ షేప్లో పెట్టేసుకోండి. ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. చూసారు కదండి, జాగ్రత్తగా చూడండి, అలా రౌండ్గా కొంచెం కేర్ఫుల్గా. ఆ కర్రీ అనేది మొత్తం లోపలికి ఉండాలి, బయటకు అస్సలు రాకుండా ఇలా ఈ షేప్లో పెట్టేసుకోండి. పెట్టుకొని ఒకసారి అలా అరచేతిలో పెట్టుకొని నొక్కండి, అంతే. చూసారా చాలా ఈజీగా ఉంది కదా, మీరు ఇలా చేయండి. తర్వాత అలా మళ్ళీ ఇంకొకటి తీసుకొని స్టఫింగ్ పెట్టేసుకొని మధ్యలో మాత్రమే ఉండాలండి అది. సో జాగ్రత్తగా మధ్యలో వచ్చేలా పెట్టేసుకొని జిగ్జాగ్ షేప్లో చూడండి ఒకసారి, అలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా ఈ షేప్లో రౌండ్గా చుట్టూతా పెట్టేసుకోవాలి. ఏమీ అవసరం లేదండి, అంటే లైక్ వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయని అవసరం లేదు దానికి. అలా పెట్టేసి అలా రిమైనింగ్ పార్ట్ కూడా అలా నొక్కి ఒకసారి అరచేతిలో పెట్టుకొని అలా నొక్కుకోండి, అంతే. చాలా ఈజీగా ఉంది కదా. ఇలా ఈ షేప్ కావాలంటే ఇలాగా, లేకపోతే మీరు వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్ షేప్లో చేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. సో అందుకని నేను ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని వాటికి కొంచెం ఆయిల్ అనేది రాసేసుకున్నాను. రాసుకొని ఇలా మోమోస్ని ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టేసేసుకోండి. ఇలా 2 ప్లేట్స్లో, సెకండ్ ప్లేట్లో కూడా అలాగే ఈ మోమోస్ అన్నిటినీ పెట్టుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కదా, సో అలా వాటర్ యాడ్ చేసుకొని ఆ ప్లేట్స్ని అందులో పెట్టేసుకొని అవి ఉడకడానికి ఒక 20 మినిట్స్ పడుతుందండి. అందుకని పైన అలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి.
ఆ తర్వాత జాగ్రత్తగా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగా చూసారు కదా చాలా బాగున్నాయి. అండ్ వాటిని ఇలా మోమో చట్నీతో సర్వ్ చేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా అన్నీ మంచిగా చక్కగా ఉడికిపోయాయి. మీరు కూడా మీ హౌస్లో ట్రై చేయండి. ఇవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ స్టీమ్ మీద చేసుకున్నాం కదా, హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.